అది నాకు చాలా డిసప్పాయింటెడ్ అయ్యా. అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, డాడ్ మీద తీర్చుకోలేని ఫ్రస్ట్రేషన్ ఆమె తీర్చుకున్నట్టున్నారు. సరే అండి, అది సినిమా అయితే బాగాలేదు. సాంగ్స్ హనుమంతుడి గెటప్, హనుమంతుడి ఎలివేషన్స్ అండ్ తర్వాత ఇంకోటి అంత సూపర్గా ఏం లేదు. ఓకే, ఇప్పుడు సీత క్యారెక్టర్ ఎలా ఉందన్న? సీత క్యారెక్టర్ కొద్దిగానే ఇచ్చారన్న. అది ఏంటంటే లంకలో కూర్చోవడం, బాధపడడం, రాగోడు వచ్చి కాపాడతాడం, అంతవరకు రావంతకు ఉండేలా. హనుమంతుడు చాలా బాగా ఇచ్చారు. హనుమంతుకి ఎలివేషన్ చాలా గట్టిగా ఇచ్చారు. మనకు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా స్లోగా వెళ్తుంది. ఏం ప్రభాస్ గారి ఎంట్రీ నుంచి కూడా సినిమా చాలా స్లోగా, హనుమంతుడు ఇచ్చిన తర్వాత మనకి గూజ్ బంప్స్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. చాలా బాగా హనుమంతుడు. తర్వాత ఇంటర్వెల్ దగ్గర నుంచి కూడా మళ్ళీ తగ్గిపోతుంది. హనుమంతు వచ్చి కొన్ని కొన్ని షార్ట్స్ బాగుంటాయి, లైక్ అవెంజర్స్ లాగా అందరినీ చూపిస్తారు ఒక చోట. అది చాలా బాగుంటాయి. ఏంటి అక్కడక్కడ ఫ్లాష్ బ్యాక్లో ప్రభాస్ని చూపిస్తారు, ఆ 3D ప్రభాస్లో చూపించారు. అది చాలా డిసప్పాయింట్. ఒక రాయల్టీ అండ్ ప్రభాస్ గారు డైలాగ్ డైలాగ్ యాక్టింగ్ గురించి నేను మాట్లాడట్లేదు. ఫస్ట్ ట్రైలర్ చాలా డిసప్పాయింట్ అయిపోయాను అండ్ సెకండ్ ట్రైలర్తో థర్డ్ సెకండ్ ట్రైలర్ ఫైనల్ ట్రైలర్ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా చేంజ్ చేస్తారు. ఓకే, చాలా పాజిటివ్ వైపుతో వచ్చాను. మొత్తం డైరెక్టర్ గారు ఫాల్టే. ప్రభాస్ సరిగ్గా చూపించలేదు. రాయల్టీ ఉన్న ప్రభాస్ని ఎలా చూపించాలో చూపించకుండా ఓ ఈయనకు తెలిసిన ప్రభాస్ అన్నట్టు చూపించాడు. ఏదో ఆయన ఎందుకు అలా చూపించానో అది తెలియదు. మొత్తానికి ప్రభాస్ గారికి, డైరెక్టర్ గారికి, మూవీకి, ఫ్యాన్స్కి ఏం చెప్పబోతున్నారు? ఈ మూవీ మీద ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే నువ్వు రాజులో అంటే నా ఫ్యాన్ ఒక రాముడు క్యారెక్టర్ లార్డ్ గేటప్ తీసుకుని వచ్చిన ఫ్యాన్స్ని ఓం భరత్ గారు చాలా డిసప్పాయింట్ చేశారు.